कान्ताय कल्याणनिधये निधये अर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ్గళం. శతయూప మహర్షి అక్కడే ఉన్నాడని చెప్పాంగా, ఆశ్రమమే శతయూపుడిది. ఆయన వెంటనే నారద మహర్షి, నా అదృష్టం ఎంత గొప్పదో ఇప్పుడు నాకు అర్థమైంది, నేను భాగ్యవంతుండే. ఎందుకో తెలుసిన, నా దగ్గరకు నువ్వు ఎప్పుడూ రాలేదు, చాలా తక్కువగా వచ్చావు, కానీ ధృతరాష్ట్రుడి ధర్మమానని ఇప్పుడు వెంటనే మళ్ళీ వచ్చావు. ఇది ఒక భాగ్యం. ఒక్కొక్కప్పుడు కొంతమంది రావడం వల్ల మహాత్ముల యొక్క దర్శనం అవుతుంది. నాకు చిన్న కోరిక, నా గురించి నేను అడగను, నాకు ఏ గతులు వచ్చినా పర్వాలేదు, కానీ ఈ ధృతరాష్ట్రుడు ఎక్కడికి వెళ్తాడో తెలుసుకోవాలని ఉంది. స్వర్గానికి వెళ్తాడు, ఇతనికి ఏదో మోక్షం వస్తుంది అని నువ్వు చెప్పావే, ఆ గతి ఏమిటో సరిగ్గా తెలియాలని ఉన్నది. ఈ ధృతరాష్ట్రుడు సుగతికి వెడతాడు అని నీకు తెలుసు, నీకు భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసు. ఈ ధృతరాష్ట్రుడు ఎంతకాలం ఇక్కడ ఉంటాడు, ఎలా వెడతాడు, ఆ వెళ్ళేది ఎక్కడికి వెడతాడు, ఏ ప్రాంతంలో సుఖపడతాడు, ఇవన్నీ చెప్పకూడనిదైతే మరి చెప్పతగిన వాళ్ళం అయితే చెప్పు. ధృతరాష్ట్రుడు వెళ్ళచ్చు అనుకుంటే చెప్పనగానే, ధృతరాష్ట్రుడికి చెప్పడం తప్పేమీ లేదు. కుంతి, గాంధారి, సంజయుడు, విదురుడు అందరూ వినదగిన వాళ్ళే, ఎందుకంటే వీళ్ళు కారణ జన్ములు, మహాత్ములు కాబట్టి ఉన్న విషయం చెబుతున్నాను. సంయమీశ్వరుండాతని గిట్లను ఎచ్చమై నేను మహేంద్రుకడకునరిగి సంభాషణ ఆచరించుచునుండ ఆ సభన కౌరవాధినాదు వలని వార్తలు పుట్టి అలభుతపో వృత్తి నిష్ఠాతిశయము వర్ణించినప్పుడ వాసవుడు చెప్పిననగ నాతో మునిజాతుడు ధృతరాష్ట్రజన విభూడు తపము మూడేడుల మరించి తాను సతియు దేహముల్ విడిచి చని ధనాధీసు చెలివినతిశయుల్లు దివ్యాభరణాభిరాముడై విమాన విహార హృష్టాత్ముడవుచు. నారదుడు ఇప్పుడు ఆ శతయూపుడితో అందరూ వింటూ ఉండగా అన్నాడు, నువ్వు అడిగిన ప్రశ్న కొద్ది రోజుల క్రితమే సమాధాన రూపంలో నాకు తెలిసింది. నేను అన్ని లోకాలకి తిరుగుతూ ఉంటాను. ఈ మధ్యకాలంలో ఒక సప్తాహ కాలం పాటు, అంటే 7 రోజుల పాటు ఎక్కడ ఆగకుండా ఏకధాటిగా లోకాలన్నీ తిరగాలని నిర్ణయించుకున్నాను. 7 రోజుల పాటు ఏకధాటిగా తిరిగిన ఊళ్ళోకి మళ్ళీ వెళ్లకుండా అలా అలా తిరగాలి అనుకుని దీక్షతో ఈ భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, గోలోక, తపోలోక, సత్యలోక, ఉలువతల, వితల, సుతల, తలాతల, రసాతల, పాతాళాలు, ఘోర బ్రహ్మాండాలన్నీ తిరుగుతూ తిరుగుతూ స్వర్గలోకానికి వెళ్ళాను. ఆ సమయంలో స్వర్గంలో ఇంద్రుడు సభ తీర్చాడు. ఆ సభలో ఎక్కడెక్కడికద్దరు కూర్చున్నారు. అప్పుడు ఇంద్రుడు నన్ను భూలోకంలో ఏం జరుగుతుందని అడిగాడు. ఏముంది, ధృతరాష్ట్ర మహారాజు గారికి తపస్సుకు వెళ్ళాలనుకుంటున్నాడు, రేపో మాపో తపస్సుకు వెడుతున్నాడు అని చెప్పాను. ఆ సమయంలో బృహస్పతి వెంటనే ఇంద్రుడిని, ఇంద్రా, ఈ ధృతరాష్ట్రుడు తపస్సుకు వెళ్ళి ఎంతకాలం భూలోకంలో ఉంటాడు, వాడి గతి ఏమిటని అడిగాడు. అప్పుడు ఇంద్రుడు నేను వింటూ ఉండగా, బృహస్పతి వింటూ ఉండగా, దేవతలు వింటూ ఉండగా ఇలా అన్నట్ట, ఏమని, ధృతరాష్ట్రుడు హస్తినాపురాన్ని విడిచిపెట్టిన 3 ఏళ్ల పాటు భూలోకంలో ఉంటాడు. హస్తిని విడిచి అడవిలో వెళ్ళాక ఖచ్చితంగా 3 ఏళ్లు బతుకుతాడు. కఠోర తపస్సు చేస్తాడు, భార్యాసమేతంగా రోజు పొద్దున్నే లేస్తాడు, ఆహారాన్ని బాగా తగ్గించి తపస్సు చేస్తాడు. 3 ఏళ్లు అయ్యాక ఒకనాడు అడవి తగలబడిపోతుంది. ఆ అడవిలో అతను కాలి బూడిదైపోతాడు. కాలి బూడిదైపోగానే అతనితో పాటు అతని భార్య కూడా కాలిపోతుంది. ఆయనతో పాటు ఆయన భార్య కాలిపోయిన వెంటనే కుంతీదేవి కూడా అదే అగ్నిలో దూకి భస్మం అయిపోతుంది. అప్పుడు ధృతరాష్ట్రుడు తన భార్యతో కలిసి కుబేరుడు యొక్క లోకానికి వెడతాడు. కుబేరుడు అతన్ని ఒక దివ్య విమానం ఎక్కించి తన ఆభరణాలు ఇచ్చి మంచి బట్టలు ఇచ్చి అద్భుతమైన అలంకారం చేసి దివ్య సుందర శరీరం ఇస్తాడు. ఆ శరీరం గంధర్వ శరీరం, హంస శరీరం. భూలోకంలో శరీరం విడిచిపెట్టిన వెంటనే తన లోకానికి వెళ్ళకూడదు. ఎవడైనా కొంతకాలం ఏదో ఒక లోకంలో ఉండాలి. అందుకని గంధర్వ లోకానికి వెంటనే వెళ్లకుండా కొద్ది రోజుల పాటు కుబేరుడికి మిత్రుడిగా, కుబేరుడి ఆతిథ్యం తన భార్యాసమేతంగా పొందుతాడు. ఆ తర్వాత తిరిగి తన గంధర్వ లోకానికి వెళ్ళిపోతాడు. ఇక పుణ్యాత్మురాలు కుంతీదేవి, ఆవిడ కూడా అంతే, శరీరం విడిచిపెట్టగానే పాండురాజు గారి పక్కకు వస్తుంది. ఆ తర్వాత పాండురాజు గారు మరుత్తులలో కలిసిపోతాడు. కుంతీదేవి, మాద్రి కూడా అతని పూర్వ భార్యల్లో కలిసిపోతారు. ఈ విధంగా అందరూ వారి వారి లోకాలకు వెడతారు. ఆ తర్వాత కొంతకాలానికి విదురుడేమో ధృతరాష్ట్రుడు బతికొండగానే ధర్మరాజులో కలిసిపోతాడు. సంజయుడు మాత్రం ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి శరీరం విడిచిపెట్టిన తరువాత శరీరం విడిచిపెట్టి
స్వర్గానికి వెళ్ళి అక్కడ కూడా వాగ్గణాలనే పేరు కలిగినటువంటి దేవగణాలలో కలిసిపోతారు. అది పాండుని మది ప్రమదంబున తేలగా చెప్పినరుడు మోదము ధృతరాష్ట్రుని నిమ్మనమున నిండారి నకిల జన చిత్తములను ప్రియము ధరించెన. ఈ మాట ఇంద్రుడంతటి వాడు ఒక పక్కనేమో బృహస్పతి వింటూ ఉండగా మరో పక్కన పాండురాజు వింటూ ఉండగా చెప్పాడు. వెంటనే పాండురాజుకి ఆనందం కలిగింది, అమ్మయ్య అయితే మా అన్నగారు మళ్ళీ తిరిగి స్వర్గానికి వస్తాడనమాట, గంధర్వుల్లో కలిసిపోతాడనమాట, మావిడు కూడా తిరిగి నా దగ్గరకు వస్తుందనమాట అనుకున్నాడు. ఇలా అంతమందికి ఆనందం కలుగుతూ ఉండగా ఇంద్రుడంతటి వాడు స్వయముగా చెప్పాడు కనుక ఇది జరిగి తీరుతుంది. వెంటనే ధృతరాష్ట్రుడు ఒక్క క్షణకాలం రెండు చేతులు జోడించి ఎంత ఆనందం పొందాడు తెలుసా, భవిష్యత్తు ఇలా ఉంటుందని ముందే తెలిస్తే దానివల్ల తెలియకుండానే ఆనందం కలుగుతుంది. ఒక్కొక్కప్పుడు మన అదృష్టం బాగుండి మనం మోక్షానికి వెడతామంటే అది ఆనందం, అయితే భవిష్యత్తు ఎల్లవేళలా చెప్పరు మహాత్ములు. ఎందుకని, ఈ ధృతరాష్ట్రుడికి సద్గతులున్నాయి కాబట్టి చెప్పాడు, అదే దుర్గతులున్నాయంటే చెప్పడు. ఇక వీళ్ళు తపస్సు చేసుకుంటున్నారు రోజు హాయిగా, ద్రౌపది సుభద్ర ఉలూపి చిత్రాంగద ఇంకా తక్కిన కోడళ్ళు అందరూ కూడా ఎప్పటికప్పుడు అనమాట, ఎవరు బంధుత్వం వారికి కదా, కొంతమంది ఏమో ధృతరాష్ట్రుడు అడవి గడిపోయాడు పాపం ఏం కష్టాలు పడుతున్నాడు అని కొందరు, గాంధారి అడవిలో ఏం బాధ పడుతుందోనని కొందరు, మా అత్తయ్య గారు కుంతీదేవి ఏమైపోతుందోనని బెంగ పెట్టుకున్న వాళ్ళు కొంతమంది, ఇలా ఎవరి దారిన వాళ్ళు బెంగ పెట్టుకున్నారంట. పైకి చెప్పట్లేదు కానీ బాగా ఎక్కువ బెంగ పెట్టుకున్న వాళ్ళలో భీముడు సహదేవుడు, ఆ ఇద్దరు కుంతీదేవి కోసం బెంగ పెట్టుకున్నారు. కుంతీదేవి అంటే సహదేవుడికి అందరిలోకి ఎక్కువ ఇష్టం, ఆవిడ కూడా సహదేవుడిని అలా చూసింది. ఇంకా భీముడి సంగతి చెప్పకల, తల్లి అందరినీ నిష్పక్షపాతంగా చూసినా కొంతమందికి తల్లి మీద ఇంకొంచెం ఎక్కువ ప్రేమ ఉంటుంది, అందుకనే భీముడు తల్లిని తలుచుకుని బెంగ పెట్టుకుని ఆయన కూడా దుఃఖించేవాడ. సాధారణంగా భీముడు ఏడవడం చాలా తక్కువ సమ, అస్సలు భీముడికి కన్నీళ్లు రావు, మంచి దృఢమైన మనస్సు కలిగిన ఉత్తముడు అతడు. నిజం చెప్పాలంటే ఇంత ధర్మాత్ముడైన ధర్మరాజైనా ఏడ్చాడు కానీ భీముడు ఎప్పుడు ఏడవలేదు. అటువంటి వాడు కూడా తల్లి కోసం బెంగ పెట్టుకున్నాడు, ఏమైపోతుందో అమ్మని గూఢంగా వాళ్ళలో వాళ్ళు అనుకున్నారు. ఒక్కొక్కప్పుడు వాళ్ళలో వాళ్ళు పైకే మాట్లాడేవారు. ఒక రోజున మాత్రం ఆయాసంబున విదురుని కాయము సంజయుని మేను కాందకయున్నే పోయి విధృత రాష్ట్ర మహీనాయకు పై భక్తి కాననమున వశంపం. పాండవులు ఐదుగురు ఒక రోజున ద్రౌపది సమేతంగా ఒక చోట కూర్చుని కుంతి ఆవిడ ఏమైపోతుందో అతి సుకుమారమూర్తి ఆవిడ అని ఒకడికొకడు తలుచుకుని ఏడ్చారు. అప్పుడు హఠాత్తుగా సహదేవుడు అన్నాడు, అన్నయ్య ఇంతకాలం ఓపిక పెట్టాను కానీ ఓపిక పట్టలేకపోతున్నాను, ఇప్పటికే చాలా రోజులు అయిపోయింది అమ్మ వెళ్ళిపోయి, అసలు ఆవిడ ఎంతకాలం బతుకుతుందో తెలియటం లేదు, అన్నగారి నిర్ణయాన్ని నేను కాదనకూడదు గనక నువ్వే కుంతీదేవిని అడవికి వెళ్ళనిచ్చావు గనక ఇంతవరకు మాట్లాడలేదు, కానీ ఇప్పుడు బాధ కలుగుతుంది. ఏను మును చెప్పగరచితిగాని అధిప కుంతి చూడగా చనుట రఘంబైన పని ఇంతకే దశ తానందును విపినవాసౌస్థిత్యమునం. ఎంతమంది పెద్దలు ఉండగా చిన్నవాడు ముందు మాట్లాడేది అంటారేమో అని నా వయస్సును దృష్టిలో పెట్టుకుని కూడా జంకుతున్నాను, కానీ ఇంక ఇప్పుడు జంకు పోయింది. ఎందుకంటే కుంతీదేవి మీద ఉన్న ప్రేమ అలా ఉంది, మా అమ్మ ఎంతో ప్రేమగా పెంచింది, అందరికంటే ముందు చిన్నాడా చిన్నాడా అని నన్ను విడిచి నాకు అన్నం పెట్టేది, నిద్రపోతుంటే దగ్గరకు వచ్చి ఒక్కోసారిక జుట్టులోకి వేళ్ళు పోనిచ్చి చంకాడు ఎలా నిద్ర అవుతున్నాడు అనేదిగా. అంత ప్రేమ కలిగిన తల్లి అడవికి వెళ్ళిపోతే ఇప్పుడు చూస్తూ చూస్తూ ఎలా ఉండగలుగుతాడు ఈయన. అందుకే మాతృప్రేమ చాలా గొప్పది, తల్లిని ప్రేమించడం కంటే గొప్ప దేవ ప్రేమ మరొకటి లేదు అని చెప్తుంది భారతం. సహదేవుడు అన్నాడు, సకల దేవతల పూజ ఒక ఎత్తు, ఒక తల్లి పూజ ఒకటి, అందరి దేవతల్ని నువ్వు ప్రేమించకపోయినా పర్వాలేదు, నువ్వు గుడికి వెళ్ళకపోయినా పర్వాలేదు అంటే అక్కడ మానేమని కష్టమా, తల్లిని మాత్రం పూజించడం మానవు నమాతు పరదైవతం. అందువల్ల అమ్మని చూద్దాం, ఇంతకాలం అడవిలో ఏం కష్టాలు పడుతుందో, ఆవిడకి వేళకెంత అన్నమే దొరుకుతుందో లేదో, మంచినీళ్ళు దొరుకుతున్నాయో లేదో, ఆవిడ ఎంతకాలం బతుకుతుందో తెలియలేదు, అసలు ఇవాటికే ప్రాణంతో ఉందో లేదో తెలియదు. గొంతి ప్రాణంబుతో అచ్చటికిదని ఒక మరి అమ్మహానుభావ దర్శింపవలవదే భావన పనులు సరించుచు నెట్లున్న ఎదియో సాధి, భావను అప్పను అనుసరించుచు ఎట్లున్న ఎదియో సాధ్వి.
కుంతీదేవి ప్రాణంతో ఉండగా ఒక్కసారి చూడాలి. నా మనస్సు ఎందుకు కొంచెం శంకిస్తోంది, అమ్మ ఇంకెక్కువ కాలం ఉండదేమోనని. అందుకే అసలు ప్రాణం విడిచిపెట్టడానికే అడవికి వెళ్ళింది ఆవిడ. ఆవిడ బ్రతకుండా ఒక్కసారి చూడద్దా, మళ్ళీ మనం రుణం తీర్చుకోవద్దా, తల్లి లేకుండా మనం భోగాలు అనుభవిస్తే ఆ భోగాలు భోగాలా. అందుకే నిజం చెప్పాలంటే ఈ ముగ్గురు అడవికి వెళ్ళిపోయాక, అంటే కుంతి, గాంధారి, ధృతరాష్ట్రుడు అరణ్యవాసానికి వెళ్ళాక పాండవులు ఒక్కరోజు కూడా మంచాల మీద పడుకోలేదట, పిండి వంటల భోజనం మానేశారు, అసలు ఏ కోరికలు లేవు. వాళ్ళు నిజంగా అడవిలో ఉండి ఆశ్రమవాసం అనుభవించారు, వీళ్ళు హస్తినాపురంలో ఉంటూ నగరంలో ఉంటూ కూడా ఆశ్రమవాసమే అనుభవించారు. మానసికంగా వీళ్ళంతా కూడా ఆశ్రమవాసులే అయిపోయారు. ఏ భోగాలు లేవట, పిండి వంటల భోజనాలు లేవట, అది కూడా ఒక యోగం అంటారు. అందుకైన బావగారిని, అక్కగారిని అనుసరిస్తూ మా అమ్మ అడవి గడిపోయింది. ఆవిడ ఒకసారి చూడద్దా. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఆయనకి ఈ గాంధారి మీద, ధృతరాష్ట్రుడి మీద అంత ఎక్కువ ప్రేమ ఏం కాదు, కానీ వాళ్లతో వెళ్ళిపోయిన కారణం చేత కుంతీదేవి మీద ఏదో తెలియని అనురాగం. అక్కడికి వెళ్ళి ఆ మహానుభావురాలను చూడాలి. ఆవిడ మా అమ్మ అని పాపం కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఎంత గొప్పదండి దీన్ని బట్టి కుంతీదేవి. నకుల సహదేవులు మాద్రి కొడుకులు, అంటే సవతి యొక్క కొడుకులు, కానీ సవతి కొడుకులు కన్న కొడుకులు కంటే ఎక్కువ ప్రేమించారు ఆవిడ. ఆవిడ అంత ప్రేమ చూపించింది. ద్రౌపదీదేవికి పెళ్ళైన వెంటనే ఏముందో తెలుసా, నాకు మిగతా వాళ్ళ గురించి బెంగలేదు, కానీ వీడొక్కడే నాకు చాలా ఇష్టుడు, కడు సుకుమారమూర్తి. సహదేవుడి గురించి చెబుతూ కడు సుకుమారమూర్తి అంది, ఎంతో సుకుమారమూర్తి వీడు. వీడొకటి కాదవునా నిరుగండు, ఎప్పుడు ఇది అవును కాదు అండవు, ఆకలిస్తే అన్నం పెట్టమనడు. అందుకే నేను వీడెప్పుడు అన్నం తింటాడో వీడు అలవాట్లు కనిపెట్టి అన్నం పెడతాను. అంతటి వాడు వీడు, వీడిని అడవికి పంపలేను, కానీ తప్పదు పంపడం. ద్రౌపది, నేను లేకుండా ఈ నా బిడ్డ ఉండలేడు, నిందని యువరడిల్లెడు, నువ్వు ఉన్నావనే ధైర్యంతో పంపుతున్నాను. అందుకే ఎవరైనా ఆడపిల్లని మగపిల్లలకు అప్పగిస్తారు, మా అమ్మాయిని జాగ్రత్తగా చూడని, ఈవిడ అలా కాదు, మా అబ్బాయిని జాగ్రత్తగా చూసుకోకూడదా అందుట. అటువంటి వాడు సహదేవుడు, మగమాటం ఎక్కువ. నిజంగా తల్లి అంత ప్రేమగా చూసింది, అందుకే ఇప్పుడు ఆయన తల్లిని తలుచుకుని ఏడ్చాడు. వెంటనే ఏమంటో తెలుసా, ద్రౌపది ఇదే కర్తవ్యం, అత్తగారిని చూడకుండా నిలబడ్డం లేదు నా మనస్సు కూడా, మాడు మాట్లాడకుండా మనందరం అడుగు పెడదాం, ముందు అత్తగారికి నమస్కారం చేద్దాం అనగానే భీముడు, ఎంత మంచి మాట అన్నావు ద్రౌపది, ఎప్పుడెప్పుడు అమ్మని చూద్దాం అనిపిస్తుంది, కమ్మగా అమ్మ అన్నం పెడుతూ ఉంటే సుఖంగా ఉండేవాడిని, నా కర్మగారి అరణ్యవాసం అజ్ఞాతవాసాలు వచ్చాయి, అయ్యాక సుఖపడదామంటే ఇప్పుడు అమ్మ కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది, వెంటనే ఇంకా ఆలస్యం లేదు వెళదామనగానే ఎప్పటిదాకా ధర్మరాజు గారు కూడా అలా మనస్సుని అదిమి పెట్టాడు. ఆయన కూడా ఇంకెందుకు ఆలస్యం అన్నట్ట, భటుల్ని పిలిచాడు, యూత్సుని పిలిచాడు, నాయన యూత్స, నువ్వు ధృతరాష్ట్రపుత్రుడు అయినా నా సొంత తమ్ముడి కిందే చూసుకున్నాను, ఈ రాజ్యభారం నీది, మేము అడవికి పెడతాం, మేము వెళ్ళి వచ్చేదాకా నగరాన్ని జాగ్రత్తగా రక్షించు, రాజ్యాన్ని రక్షించు, నీకు ఈ ధౌమ్యుల వారు కులపురోహితులు తోడుగా ఉంటారు. ఇదిగో కృపాచార్యుడు ఎలాగో ఉండనే ఉన్నాడు. కృపాచార్యుడు చిరజీవని చెప్పారుగా, ఆయన జనవేజయుడు కూడా గురువే. అందువల్ల ఈ కృపాచార్యుడు, ధౌమ్యుడు, నువ్వు కలిసి నగర రక్షణకి అన్ని ఏర్పాట్లు చెయ్యండి, యజ్ఞాలు ఆగకుండా చూడండి, దాన ధర్మాలు ఆగకుండా చూడండి, మేమంతా కలిసి పొద్దున్నే బయలుదేరతాం, ఏర్పాట్లు చేయండి అన్నాడు. ఏనుగులు, గుర్రాలు, రథాలు, కాల్బలం పరిమితంగా నడిపించమన్నాడు, మరి ఎక్కువ వెళ్ళకూడదు, తక్కువ ఏనుగులు, తక్కువ రథాలు, తక్కువ గుర్రాలు, ఎక్కువ జనం వెళ్ళిపోతే అడుగు మడి పాడైపోతుంది, అందుకని ఏర్పాట్లు చేయమనగానే సేనాధిపతులు ఏర్పాట్లు చేశారు. తెల్లవారుగానే అందరూ చక్కగా స్నానాలు చేసి అలంకారాలు చేసుకున్నారు. భీముడిని పిలిచాడు, ఏనుగుల గుంపుతో నువ్వురా అన్నాడు, గజ సైన్యంతో నువ్వురా. అర్జునుడు పిలిచాడు, రథ సైన్యంతో నువ్వురా అన్నాడు. నకులుడు పిలిచాడు, గుర్రాల సైన్యంతో నువ్వురా అన్నాడు. సహదేవుడు పిలిచాడు, కాల్బలంతో నడిచొచ్చే సైనికులతో నువ్వురా అన్నాడు. వీరందరికీ మధ్యలో ఒక మంచి 16 గుర్రములు పూంచిన, తెల్లని గుర్రాలు పూంచిన రథం మీద తాను ఎక్కాడు. ద్రౌపదీదేవిని బంగార పల్లకీలో ఎక్కించాడు. సుభద్ర, చిత్రాంగద, ఉలూపి, ఈ అభిమన్యుడి భార్య ఉత్తర, ఇలాంటి వాళ్ళందరినీ కూడా వారి వారి తగినట్టుగా బంగారపు రథాల్లోనూ పల్లకీల్లోనూ ఎక్కించారు. కతిపయ ప్రయాణంతో శతయోపాశ్రమానికి వెళ్ళారు. దారి పొడుగుతో ధృతరాష్ట్రుడు ఎక్కడున్నాడో ముందే వేగుల వాళ్ళు తెలుసుకోవడం వల్ల ప్రయాణమై శతయూపుని ఆశ్రమం దగ్గరికి వెళ్ళారట. ఆ సమయంలో పాండవులు వస్తున్నారు అనే విషయం తెలుసుకున్న
ఈ శతయోపాశ్రమంలో ఉన్న కొంతమంది ఋషులు వాళ్ళకి ఎదురొచ్చి స్వాగతం చెప్పారు. అప్పుడు వీరు వెళ్ళగానే ముందు ధృతరాష్ట్రుడు ఆశ్రమం ఎక్కడా అన్నట. సహదేవుడేమో కుంతీదేవి ఆశ్రమం ఎక్కడా అని అక్కడికి వెళ్ళాడు. కానీ ఈయన అలాంటి వాడు కాదు, ఔచిత్యం తెలిసినవాడు. సహదేవుడు కేవలం కొడుకే, రాజు కాదుగా, కానీ ఈయన రాజు, బాధ్యత కలిగిన వాడు, ధర్మమూర్తి. అందుకే ముందు తల్లి ఆశ్రమం అడగకుండా ధృతరాష్ట్రుడి ఆశ్రమం ఎక్కడా అంటే అది ఇక్కడ ఇదే ఆశ్రమం అండి అన్నారు కొందరు. ఆశ్రమం దగ్గరికి వెళ్తే ఆశ్రమం దగ్గర ఒక చిన్న కుర్రవాడు యజ్ఞోపవీతం వేసుకుని జపం చేస్తున్నాడట. ఆయన దగ్గరికి వెళ్ళి లోపల ఉన్నారా తండ్రి తల్లి అంటే, లేదండి, వాళ్ళు తెల్లవారుజామున యమునా నదికి వెళ్ళిపోతున్నారు. ధర్మరాజు గారు, ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చాం, వాళ్ళు వచ్చేదాకా ఇక్కడ ఎదురు చూడలేం, మనం కూడా యమునా నది తీరానికి పెడదాం, అదృష్టం బాగుంటే స్నానం చేయొచ్చు, లేదా మధ్యలో ఉంటే వాళ్ళకి దండం పెట్టచ్చు, తపస్సు చేసుకుంటూ పూజలు చేసుకుంటూ స్నానముతో శుచి ఉన్న పెద్దల యొక్క ఆశీర్వచనం తీసుకోవడం చాలా మంచిది అని వాళ్ళు ముందుకు బయలుదేరారు. కొంత దూరం వెళ్ళగానే అప్పటికి జపం పూర్తి చేసుకుని ఎదురు వస్తున్నట్టు ధృతరాష్ట్రుడు, అంటే వీడు యమునా నది దగ్గర వెళ్లకుండానే మార్గ మధ్యంలోనే ధృతరాష్ట్రుడు కనపడ్డాడు. ఇంకేముంది, ధర్మమూర్తి అయిన ధర్మరాజు గారు అటెళ్ళాడు. ఇక్కడ తమాషా జరిగింది, ధర్మరాజు గారు వెళుతూ ఉంటే ఆయన కంటే ముందు ఎప్పుడు వెళ్ళట్ట సహదేవుడు. కానీ వాడేం చేశాడు తెలుసా, అందరినీ తోసేసుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళి తోసుకుంటూ వెళ్ళిపోయాడు. ఆయన అమాంతంగా అందరినీ దాటి ముందు కుంతీదేవి పాదాల మీద పడి నమస్కరించాడు. వాళ్ళ అమ్మం చూసేదాకా ఆయనకు మనసు లేదట, అందుకని అందరినీ తోసి మరి వెళ్ళాడు అన్నారు. అది మాతృభక్తి అంటే. అందుకే ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళి కాళ్ళ మీద పడిపోయి కాళ్ళు అలా చుట్టేసుకుని తెగ ఏడ్చేశాడు, భోరుమని ఏడ్చేశాడు. ఆ శ్వాకానికి కుంతీదేవి అడిలిపోయింది, పైకెత్తి సహదేవుని కౌగిలించుకుంది, కన్నీరు తుడిచింది. నా బాబు వచ్చాడు, నా బాబు వచ్చాడని గాంధారికి చెప్పింది. ఏమిటమ్మా అంటుందంటే గాంధారి, ఇదిగో పాండవులంతా వచ్చారు అనగానే వెంటనే ధర్మరాజు వచ్చాడా, ఎక్కడ భీముడు వచ్చాడా, ఎక్కడ అనగానే ధర్మరాజు పరుగునొచ్చి గాంధారి ధృతరాష్ట్రులిద్దరికి పాదాలకి నమస్కరించాడు. ఆ తర్వాత భీముడు వచ్చి నమస్కరించాడు, అర్జునుడు వచ్చి నమస్కరించాడు, నకులుడు వచ్చి నమస్కరించాడు. వాళ్ళందరినీ ధృతరాష్ట్రుడు కౌగులించుకున్నాడు. పాండవులు పక్కనే ఉన్న సంజయుణ్ణి, సంజయ ఎలా ఉన్నావు, ఎన్నాళ్ళయింది నిన్ను చూచి అని ఎంతో గారవించారు, ప్రేమతో పలకరించారు. సంజయుడికి కూడా ఆనందం కలిగేసింది. ఒక్కసారి ధృతరాష్ట్రుడికి మళ్ళీ ఏమనిపించిందో తెలుసా, ఎంతమందిని చూడగానే హస్తినా నగరంలో ఉన్నట్టు అనిపించింది అన్నాడు. ఆయన నాయనలారా, ఈ నీళ్లు పుచ్చుకుని ఆశ్రమానికి వెళదామా అనగానే వాళ్ళ చేతుల్లో ఉన్న జలపాత్రలు పుచ్చుకున్నారు. స్త్రీలు సాష్టాంగపడే విధానం ఒకటి ఉన్నది, మగవాళ్ళు అయితే పూర్తిగా నేల మీద పడతారు, ఆడవాళ్ళు అయితే ఇలా రెండు చేతులు శిరస్సు మీద పెట్టుకుని మోకాళ్ళ మీద నమస్కరించాలి. అత్తగారికి నమస్కరించింది ద్రౌపది. ఆ విను వెంటనే ఉలూపి చిత్రాంగద మొదలైన వాళ్ళు నమస్కరించారు. తక్కిన ఉత్తరాదులంతా కూడా వారు నమస్కారం చేశారు. ముందు కుంతికి, ఆ తర్వాత గాంధారికి, ధృతరాష్ట్రుడికి, వారంతా వరుసగా పేరు పేరున నమస్కరించారు. అప్పుడు మొత్తం శతయోపాశ్రమంలో ఉన్నటువంటి శతయూపుడు, ఆయన దగ్గర ఉన్న ఋషులు అందరూ వచ్చేశారట. మహానుభావులు పాండవులని అందరూ చెబుతూ ఉంటే విన్నాం, పొగుడుతూ ఉంటే విన్నాం. ఆ పాండవులు ఇక్కడికి ధృతరాష్ట్ర దర్శనానికి వచ్చారట. ధృతరాష్ట్రుడు లాంటి వాడు ఇక్కడ తపస్సు చేసుకోవడం వల్ల ధర్మమూర్తులైన, మహాపరాక్రమవంతులైన, కారణజన్ములైన, దేవతా స్వరూపులైన పాండవులను చూడగలిగాం. అందుకే మన ఆశ్రమాల్లో కొంతమంది అయినా మంచివాళ్ళు ఉండాలనుకుంటూ వాళ్ళంతా వచ్చి, సంజయ ఇందులో పాండవుల్లో ఎవరెవరో చెప్పవా అని అడిగారు. ఎందుకంటే వాడు ఎప్పుడు పాండవులను చూడరా, విన్నారు కానీ. నారదుడు కూడా, ఓ ఋషులారా, పాండవుల దర్శనం చేసుకుంటే పుణ్యం ఉన్నారట, పాండవులు అంత గొప్పవాళ్ళు కనుక. అందుకే వాళ్ళు అడిగారు ఎవరెవరని. అప్పుడు చెప్పాడు సంజయుడు, ఇదిగో చూడండి, జాంబూనదఛాయ చందంబు వర్ణంబు కలిగిన పలుచని గణపమేను ఉచిత దీర్ఘత్వ సమున్నత ఘ్రాణంబు విడుదలైన విశాల నేత్రములును కంఠీరవంబు రేఖయునొప్ప చూడ్కి ఎంతయు వ్రేగైన ఎతడు ధర్మతనయుడు ఎర్రదనంబు దనరినమూపులు ఆయత స్ఫీతంబులైన బాహువులును వెడందయురమునై పొలుచు నితడు భీముడు ఉజ్జ్వల సుందర శ్యామతనువు వారణేంద్రు కైవడియును వారి జముల ఎట్టి కనుదోయి కలయతండర్జునుడు. ఎవరెవరెవరెవరు ఈ ఒక్క అద్భుతమైన శేషపద్యంలో వివరించారు తిక్కన గారు. అసలు తిక్కన గారి శైలి ఇదన్నమాట, ఎవరినైనా వర్ణించాలంటే ఆయన కవిత్వం ఒక్కసారి రెచ్చిపోతుంది. ఇదిగో చూడండి, ముందుగా ఈ కనపడుతున్నాయని చూపిస్తాను. ఈయనే ధర్మరాజు గారు,
ఇంకా అసలైన అరుణ వర్ణంలో ఎర్రని శరీరముతో విశాలమైన వక్షస్థలంతో పొడుగైన చేతులతో మంచి బలమైన చేతులతో కనపడుతున్న ఈతడు ఈ సుందరాకారుడు భీముడు. భీముడు బంగారపు రంగులో ఉండట, ఎర్రగా ఉంటాడు. ఉదయిస్తున్న సూర్యుడు వంటి గులాబీ రంగులో ఉంటాడు. గులాబీ రేకులు ఎలా ఉంటాయో భీముడు ఎలా ఉంటాడు. ధర్మరాజు గారు పుటం పెట్టిన బంగారంలో ఉంటాడు. ఇంకా పక్కన నల్ల కలుగు పువ్వు వలె ఉండి పొడవైన చేతులతో ఎప్పుడూ విడిచిపెట్టకుండా విల్లు గుచ్చుకుని వచ్చేవాడున్నాడే ఆయనే గాంధీవి అర్జునుడు. ఆయన నీలమేఘ ఛాయ శరీరుడు. ఈతడు కృష్ణ పరమాత్మ ఇద్దరు ఒకే రంగులో ఉంటారు. ఈతడు కూడా విశాలమైన నేత్రములు కలిగిన వాడు. ఆయన నడుస్తూ ఉంటే మంచి మదపుటేనుగులా టీవీగా నడుస్తాడు. ఇంకా సుందరాకారమున్న తమకెందు సదృశులేమి తెల్లం బొగుచుండ గొంతి ఉభయ పార్శ్వములందు కూర్చున్న విష్ణు శతముఖోపముల్ వినయ భూషితులు కవలు. ఇంద్రోపేంద్రుల వలె కనపడుతున్న చంద్రుడి లాంటి తెల్లని కాంతి కలిగిన వాళ్ళిద్దరూ నకుల సహదేవులు. ఇంకా నీలోత్పల ఛాయతో అందమైన మేనుతో ఎంత వయస్సు వచ్చినా ఎప్పుడు 16 ఏళ్ల బాలాకుమారిలా కనబడుతున్న ఆవిడ, ఆవిడే ద్రౌపది. ఇంకా ఆ పక్కన కూర్చుని అత్యద్భుతమైన అరుణవర్ణంతో నవయోగులవతిలా కనబడుతున్న ఆవిడ కృష్ణుడి చెల్లెలు సుభద్ర. ఆమెయే అర్జునుని యొక్క ద్వితీయ పత్ని. ఇంకా మరొక పక్కన కంటి మీద రెప్పపాటు లేకుండా నేల మీద కాళ్ళు ఆనకుండా ఉన్న ఇద్దరున్నారు. వాళ్ళు దేవకన్యలు. చిత్రాంగద ఉలూపి దేవతలకు లక్షణం ఉందండి. వాళ్ళు భూమి మీదకి వస్తే కాళ్ళు నేల మీద ఆనకుండా నేలకు అలా ఎత్తులో ఉంటాయి. చిత్రాంగద గంధర్వకన్య కదా, ఉలూపి నాగకన్య కదా, అందుకే వాళ్ళు నేల మీదకి వస్తే కాళ్ళు నేల మీద ఆనవట, కొంచెం నేలకు అలా ఎత్తుగా ఉంటాయి. వాళ్ళకి కంటి మీద రెప్పపాటు ఉండదు. అలా రెప్పలు వేయడం లేకుండా ఉంటే వాళ్ళని అనిమిషులు అంటారు వాళ్ళు. వాళ్ళు మరొక పక్కన సమున్నత దీర్ఘమైన శరీరంతో సౌందర్యంతో ఉన్నావిడ భీముడి యొక్క రెండవ భార్య. ఆ పక్కన ఉన్నావిడ ధర్మరాజు గారికి రెండవ భార్య. ధర్మరాజు గారికి కూడా ఈ ద్రౌపది కాకుండా మరో భర్త ఉన్నది. తెల్లని వర్ణంతో ఉన్న ఇద్దరు సుందరీమణులు నకుల సహదేవుడి యొక్క ద్వితీయ పత్నులు. వీరంతా కూడా మా ధృతరాష్ట్రుడు గాంధారి మీద ఉన్న అభిమానంతో కుంతీదేవి మీద ఉన్న భక్తితో ఇక్కడికి చూడడానికి వచ్చారు. వీరి దర్శనంతో మనందరం ధన్యులమయ్యామనగానే ఋషులందరూ ఎంతో ప్రేమతో ఒక్కొక్కరు ఒక్కొక్క కానుక ఇచ్చాట. ధర్మరాజాదులు కూడా అందరినీ ఆదరించారు.